తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామి నల్గొండ నరసింహ స్వామి ఆలయాలను శ్రీ 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 స్వాత్మా నంద్రేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే గొప్ప ప్రత్యేకమైన దేవాలయం కొండగట్టు అని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం సంతోషకరమైన విషయమని అన్నారు. ఆంజనేయ స్వామి అపారమైన శక్తి, ఇక్కడ ఉన్న స్థల పురాణం గురించి పూర్వీకుల నుంచి వచ్చే అనేక విషయాలు తెలుసుకున్నారు. వైద్యులకు అందని అనేక నిదర్శనాలు శక్తులు ఇక్కడ జరిగాయని, దుష్ట శక్తుల నుంచి బాధపడేవారు ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల సాధారణ స్థితికి చేరుకున్నారని, అలాంటి ఈ గొప్ప ఆంజనేయ స్వామిని ఈ రోజు దర్శించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కొనియాడారు. ఘనంగా నమస్కారం చేసుకోవాలండి. ఇలా ముందుగా దర్శనం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప ప్రత్యేకమైన దేవాలయం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం కూడా మేము విన్నాము. అది చాలా సంతోషమైంది. ఎందువల్లంటే ఆంజనేయ స్వామికి అపారమైన శక్తి. ఇక్కడున్న స్థల పురాణం కానీ అలాగే పూర్వీకుల ద్వారా వచ్చే అనేక విషయాలు మేము ఈరోజు తెలుసుకున్నాము. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరూ వైద్యానికి అందని అనేక నిదర్శనాలు ఇక్కడ జరిగాయి. దుష్టశక్తుల నుంచి ఎవరైనా బాధపడుతుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మళ్ళీ సాధారణ స్థితికి వారు చేరుకుంటున్నారు. అలాంటి గొప్ప శక్తివంతమైన ఆంజనేయ స్వామిని ఈరోజు దర్శనం చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే భారతదేశంలో మరలా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మాస్కులు లేని భారతదేశం, మాస్కులు లేని భారతదేశం, మాస్కులు లేని ప్రపంచం మళ్ళీ తిరిగి రావాలని, కరోనా వంటి కష్టకాలంలో కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అందరికీ ఆపదలు తొలగిపోవాలని, భవిష్యత్తులో కూడా వచ్చే ఎన్నో ప్రమాదాల నుంచి ఈ ఆంజనేయుడు భక్తులందరినీ కాపాడుతాడని ఆయన పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నారు.